ఈరోజు రెడ్డి బిడ్డ వచ్చింది అంటే ఇంతమంది వచ్చారు కారణం రాజశేఖర రెడ్డి గారు మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పథకాలు మీ గుండెల్లో బ్రతికే ఉన్నాయి కాబట్టి ఐదు సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఏ పథకం చేసినా ప్రజల కోసమే రూపొందించాడు వాటిని మళ్ళీ అద్భుతంగా అమలు చేసిన ఘనత కదా రెడ్డి గారిది రుణమాఫీ చేస్తే ఎలా చేశాడన్న రెడ్డి గారు ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం మాఫీ చేసిన ఘనత కదా రెడ్డి గారిది అసలు రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి తప్ప దేనికి ధర కావని హేళన చేస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చి మరీ చూపించాడు కదా అది కదా నాయకత్వం అంటే పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకోకుంటే ఆ కుటుంబాలు ఎప్పటికీ పేదరికం నుంచి బయటికి రావని ఫీజు రీయింబర్స్మెంట్కు రూపకల్పన చేసింది ఎవరు రాజశేఖర రెడ్డి గారు ఎంతమంది పేద బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు ఎంబీఏలు ఎంసీఏలు పైసా ఖర్చు లేకుండానే చదువుకొని ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా అసలు ఎవరు ఆలోచన చేశాడు పేదవాడి ఇంట్లో జబ్బు వస్తే ఇంటిల బాధి అప్పుల పాలైపోతుంది కదా అని అంతకుముందు ఆలోచన చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారా ఒక రాజేష్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకున్న రోజులు కదా ఏ నాయకుడు ఆలోచన చేశాడు పేదవాడు ఫోన్ చేస్తే ఇరవై నిమిషాలకు వన్ నాట్ ఎయిట్ రావాలి అని ఏ నాయకుడు ఆలోచన చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు కదా వన్ నాట్ ఎయిట్ అయినా వన్ నాట్ ఫోర్ అయినా అసలు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఐదు సంవత్సరాలలో నలభై ఆరు లక్షల పేద కుటుంబాలకు ఇల్లు కట్టిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు లక్షల పోడు భూములకైతేనేమి లక్షల ఎకరాలకు పోడు భూములకైతేనేమి అసైన్డ్ భూములకైతేనేమి హక్కు కల్పించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మైనారిటీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఇలా కులాలకు మతాలకు అతీతంగా ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకొని ప్రేమించిన నాయకుడు కదా రాజశేఖర రెడ్డి గారు అలా కదా నాయకత్వం ఉండాలి అలా కదా ఒక నాయకుడు ఆలోచన చేయాలి అలా కదా ఒక నాయకుడు పరిపాలన చేయాలి మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒకసారి కాదు రెండు సార్లు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే ఏ ఐదు సంవత్సరాలు కాదు ఎనిమిది సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే మరి కేసీఆర్ గారు ఏం చేసిండు కేసీఆర్ గారు మీ నియోజకవర్గానికి ఏం చేసిండు మీ కుటుంబాలకు ఏం చేసిండు మీ బిడ్డలకు ఏం చేసిండు ఒక్క రకంగానైనా మేలు పొందామని ఏమన్నా ఉందా రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు చేసిండు అన్నా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు ఏమ్మా సంఘాలకు వడ్డీ మీరు కడుతున్నారా సాడు కడుతున్నాడా కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు కదా ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ సిలబస్ ఆల్ ఫ్రీ అన్నాడు కదా ఉందా ఇంటిగా ఉద్యోగం అన్నాడు ఇచ్చిండా ఉద్యోగం కాకపోతే నిరుద్యోగ భృతి ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి మూడు వేల పదహారు రూపాయలు ఇస్తానన్నాడే పోన్ అదైనా ఇచ్చిండ అల్లుడొస్తే ఎడబండాలి అన్నాడు కదా ఆత్మగౌరవం ఇల్లు అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు మంచి సినిమా చూపించిండు ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా మూడు ఎకరాల భూమి ఇస్తానన్నాడు ఇచ్చిండా పోడు భూములకు పట్టాలు ఇస్తానన్నాడు ఇచ్చిండా యాభై ఏడేళ్లకే పెన్షన్ ఇస్తానన్నాడు ఇచ్చిండా ఉచితంగానే ఎరువులు ఇస్తానన్నాడు ఇచ్చిండా ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ సార్ ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ జన్మకి అసలు పరిపాలన చేతనైందా కేసీఆర్కు ఏ వర్గానికైనా న్యాయం చేయడం చేతనైందా కేసీఆర్కు రైతులకు గొప్పగా ఐదు వేలు ఇచ్చి రైతుకు రైతు బీమా ఇచ్చి రైతుల్ని కోటీశ్వరులను చేసేస్తున్నాను అంటున్నాడే ఐదు వేలకే రైతులు కోటీశ్వరులు అయిపోతారానా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని పథకాలు ఉండే ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే బోర్లు వేసుకుందామంటే సాయం చేస్తుండే డ్రిప్ వేసుకుందామంటే సాయం చేస్తుండే ట్రాన్స్ఫార్మర్లు కావాలంటే సాయం చేస్తుండే ఈ పథకాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు మొత్తం ముప్పై నలభై వేలిచ్చే పథకాలకు బంధు పెట్టి ఐదు వేలు ఇచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతుల్ని కోటీశ్వరలు చేసేస్తున్నాను అంటున్నాడే రైతులు ఐదు వేలకే కోటీశ్వరులు అయితే మరి రోజుకు రైతులు ఎందుకు ఇద్దరో ముగ్గురో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు కదా మరి ఎందుకు చేసుకుంటున్నారు ఎక్కడుంది న్యాయం అసలు కౌలు రైతులు రైతే కాదన్నాడే ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉందా అసలు వరి వేసుకుంటే ఉరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఇంకెవరైనా ఉంటారా ఏ వర్గానికి న్యాయం చేశాడు కేసీఆర్ సారు దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో అసలు పంట నష్టపోతే ఒక్క రూపాయి పంట నష్టపరిహారం ఇచ్చే దిక్కుందా వరదొచ్చో పురుగుబట్టో పంతపోతే మొత్తం పంట పోయినా కూడా పట్టించుకునేవాడు లేడు కదా మరి ఎవరికి చేస్తున్నాడు న్యాయం అసలు రైతు బంగారు తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక అరవై ఏళ్ళకే చచ్చిపోవాలి కదా అరవై ఏళ్ళు దాటినాక చచ్చిపోతే రైతు బీమా కూడా రాదు కదా కేసీఆర్ గారేమో అరవై తొమ్మిదేళ్ళు బతకాలి కేసీఆర్ గారేమో ముఖ్యమంత్రి పదవిలో ఉండాలి ఇప్పుడు అది సరిపోదని దేశాలేలా పోతాడట సారు కేసీఆర్ గారి బాత్రూములకు కూడా బుల్లెట్ ప్రూఫ్ అట ఆయన ప్రాణానికి ఏమో అంత విలువ ఉందా రైతు మాత్రం అరవై ఏళ్ళకే చచ్చిపోవాలన్నా అప్పుడే రైతు బీమా ఇస్తారా ఇదేనా బంగారు తెలంగాణ డిగ్రీలు పీజీలు చదువుకున్న బిడ్డలు అయిందా బంగారు తెలంగాణ వాళ్లకు ఎంతమంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చింది తెలంగాణ ఎంతమంది బిడ్డలు ప్రాణాలకు తెగించి పోరాడితే వచ్చింది తెలంగాణ ఒక్కరికైనా న్యాయం చేసిడా కేసీఆర్ సార్ అదే వందల మంది బిడ్డ బిడ్డలు ఇప్పుడు మళ్ళీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా ఉద్యోగాల కోసం కనీసం కుట్టినట్టయినా ఉందా కేసీఆర్కు ఎంతమంది బిడ్డలు ఎంతమంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దున్నపోతు మీద వానబడినట్టే కదా రెండు లక్షల ఉద్యోగాలు కళ్ళ ముందరే ఖాళీగా ఉన్నాయి భర్తీ చేస్తున్నాడా కేసీఆర్ సారు మూడేళ్ళు కర్రసాము నేర్చి ఆఖరికి మూలనున్న ముసల్దాన్ని కొట్టాడట ఒకడు ఎవరు కేసీఆర్ కళ్ళ ముందర రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నాయి ఎనిమిదేళ్ళగా అసలు నోటిఫికేషన్లే లేవు ఇప్పుడు వేస్తే వేస్తాడట ఇరవై వేలు వేస్తాడట ఇక ఒక్కొక్క ఉద్యోగానికి తొమ్మిది వందల మంది పోటీ పడితే ఇంకా ఉద్యోగం వస్తుందా రాదా అని ఆ టెన్షన్తో గుండాగే చచ్చిపోతున్నారే బిడ్డలు ఇదే నా బంగారు తెలంగాణ ఎవరికైంది బంగారు తెలంగాణ మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే అప్పులకు ఉపగా చేశాడు కదా కేసీఆర్ సార్ నాలుగు లక్షల కోట్లు అప్పు తెచ్చాడు కేసీఆర్ సార్ పోనీ అన్ని లక్షల కోట్లు అప్పు తెచ్చిండే ఏమైనా అభివృద్ధి చేసిండా దేనికైనా డబ్బులు ఉన్నాయా బీడీ బిచ్చం కళ్ళు ఉద్దరా దేనికి డబ్బులు ఉన్నాయి ఫీజు రీఎంబర్స్మెంట్కు డబ్బు ఉందా ఆరోగ్యశ్రీకి డబ్బు ఉందా రుణమాఫీ చేయడానికి డబ్బు ఉందా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి డబ్బు ఉందా కనీసం పెన్షన్లు కూడా చక్కగా ఇవ్వడం లేదే ఇదే నా బంగారు తెలంగాణ ఎవరికైంది బంగారు తెలంగాణ కేసీఆర్కి అయింది బంగారు తెలంగాణ ఆయన కుటుంబానికి అయింది బంగారు తెలంగాణ ఏం చెప్పాడు ఉద్యమం అప్పుడు సారు నేను నా భార్య ఉన్నాం నాకు సేరు బియ్యం అయితే సరిపోతుంది నా భార్య నా కొడుకు నా బిడ్డ అమెరికాలో ఉన్నారు నాకు ఉద్యమం తప్ప ఏమీ లేదన్నాడే మరి ఎక్కడున్నారు ఇప్పుడు సారు కొడుకు సారు బిడ్డ అల్లుడు మేనల్లుడు ఇంకొకడు అందరూ పదవులు అనుభవిస్తున్నారు మరి డిగ్రీలు బీజీలు చదివిన బిడ్డలు కనీసం ఉద్యోగాలైనా ఉన్నాయా ఎవరికైంది బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పి అసలు పేదవాడికి బతుకే లేకుండా చేశాడు గారు బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా ఆత్మహత్య తెలంగాణగా చేశాడు కేసీఆర్ సార్ బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశాడు కేసీఆర్ సార్ బు గుడులు బడులు ఉన్నాయో అంతకంటే ఎక్కువ బీర్ షాపులు బెల్ట్ షాపులే ఉన్నాయి మరి ఏం చెప్పాలి కేసీఆర్ గారు వచ్చినాక అభివృద్ధి చెందింది దేంట్లో లిక్కర్ లిక్కర్లు ఎక్కడ చూసినా లిక్కర్ ఈరోజు మన రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు పదివేల కోట్లు అమ్మకాలు అయితే ఇప్పుడు నలభై వేల కోట్లు లిక్కర్ అమ్మకాలు నాలుగు ఇంతలు పెంచేశాడు సారు ఇది అభివృద్ధి అంటే ఇంకొక దాంట్లో కూడా తెలంగాణ నెంబర్ వన్ నిరుద్యోగంలో కూడా తెలంగాణ నెంబర్ వన్ ఈరోజు అంతేకాదు ఆడవాళ్ళ మీద చేసే అత్యాచారాల్లో కూడా తెలంగాణ నెంబర్ వన్ ఈరోజు వీటికి అన్నిటికీ కారణం ఎవరు మన కేసీఆర్ సార్ పరిపాలన చేతనైందా కేసీఆర్కు రైతులను ఆదుకోవడం చేతనైందా పెట్టుబడులను తగ్గించడం చేతనైందా రుణమాఫీ చేతనైందా గిట్టుబాటు ఇయ్యడం చేతనైందా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పసుపు ఎంత పలికిందన్నా పదహారు వేలు పలికిందా పద్దెనిమిది వేలు ఎంత పలికింది ఇప్పుడు పసుపు ఉంది ఆరు వేలు కూడా లేదు కదా మరి దేంట్లో చెందింది అభివృద్ధి దేంట్లో అయింది బంగారు తెలంగాణ అందుకే చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ మోసపోకండి కేసీఆర్ గారి కావాల్సిందల్లా ఓట్లే కేసీఆర్ గారి కావాల్సిందల్లా అధికారమే కేసీఆర్ గారికి చెయ్య చేతనైందల్లా రాజకీయాలే మళ్ళీ ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు మళ్ళీ వస్తాడు సారు ఇంకొకటే సంవత్సరం ఉంది ఓట్లకి ఏమ్మా మళ్ళీ నమ్ముతారా ఇప్పటికే కేసీఆర్ గారు ఎప్పుడు వచ్చినా ఎలక్షన్లో అప్పుడే వస్తాడు సార్ అడుగు బయట పెట్టిండు అంటే ఓట్లు కోసం ఎలక్షన్లు వచ్చినాయని అర్థం మంచి మంచి మాటలు చెప్తాడు గాడి దగ్గర రంగు పూస్తారు ఇదే ఆవు అని నమ్మిస్తాడు మనతో ఓట్లు ఎంచుకున్నాక వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినాక మళ్ళా తిరిగన్నా చూస్తాడా సారు ఏరు దాటేంత వరకే ఓడం ఏరు దాటినాక బోడమల్లన్న బోడిగుండు ఇదే చేసిండు కదా ఇదే చేసిండు కదా ఎనిమిది సంవత్సరాలు అందుకే ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఏకైక ఆయుధం మీ జీవితాలను మార్చే ఆయుధం అందుకే దాన్ని అమ్ముకోకూడదు కేసీఆర్ గారు డబ్బులు ఇచ్చినా ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి మీ పేరు చెప్పి సంపాదించుకున్న డబ్బులే అక్రమంగా ప్రాజెక్టుల దగ్గర నుంచి సంపాదించుకున్న డబ్బులే ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే డెబ్బై వేల కోట్లు దోచుకున్నాడు కేసీఆర్ సార్ మీ డబ్బులే డబ్బులు తీసుకోండి కానీ ఓటు మాత్రం ఎవరికి వేయాలి అని మీ మనస్సాక్షి చెప్పాలి మంచి వాళ్లకు ఓట్లేకపోతే మీ జీవితాలు ఎప్పటికీ బాగుపడ రాజశేఖర రెడ్డి గారు మంచి మనిషి కాబట్టి ఆయనకు ఓట్లేసి గెలిపిస్తే ఎన్ని అద్భుతమైన పథకాలను చేశాడు ఆఖరికి చచ్చిపోతే కూడా రాజశేఖర రెడ్డి గారు ఎలా చచ్చిపోయాడు ప్రజల కోసం ప్రజల మధ్య రచ్చబండకని వెళ్ళి కదా చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు అలా కదా ఒక నాయకుడు ఉండాలి ఉన్నాడా అలాంటి నాయకుడు ఇప్పుడు తెలంగాణలో అసలు మాట మీద నిలబడే నాయకుడు ఒక్కడైనా ఉన్నాడా తెలంగాణలో అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది ఎందుకంటే ఈరోజు అసలు తెలంగాణలో ప్రజల కోసం నిలబడి కొట్లాడే పార్టీయే లేకుండా పోయింది కాబట్టి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు పేరుకు ఉన్నాయి ఎప్పుడైనా ప్రజల పక్షాన నిలబడి కొట్లాన్నాయా అయ్యా కేసీఆర్ ఎనిమిది సంవత్సరాలుగా నువ్వు ఒక్క మాట కూడా ఎందుకు నిలబెట్టుకోలేదని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అడిగినాయా అయ్యా కేసీఆర్ ఎనిమిది సంవత్సరాలుగా జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే మా బిడ్డలు ఎలా బతకాలి ఎలా ఉద్యోగాలు చేసుకోవాలి అని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎప్పుడైనా అడిగినాయా అయ్యా కేసీఆర్ మన తెలంగాణలో అన్ని ప్రాజెక్టులు అన్ని కాంట్రాక్ట్లు ఒక మెగా కంపెనీకే ఇస్తే నువ్వే దోచుకుంటే పట్టపగలే దోచుకుంటుంటే ఇక ప్రజలకి ఎలా న్యాయం అని ఎప్పుడైనా కొట్లన్నారా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మరి ఏం చేసినారు ఎనిమిదేళ్ళు గుడ్డి గుర్రాలకు పళ్ళు దొమ్మినారా గాడిదలు కాసినారా ప్రజల పక్షాన ఏమో నిలబడలేదు కదా అందరూ వాటాలు తీసుకున్నారు వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకున్నారు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు పనిచేశారు మరి అందరూ ఒకే ముక్కలు కదా ఎవరికేయాలి ఓట్లు కాంగ్రెస్కి బీజేపీ పార్టీకి ఈరోజు రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది అంటే ఎందుకు పెట్టింది ఎందుకంటే ఈరోజు మాట మీద నిలబడే నాయకత్వం తెలంగాణలో లేకుండా పోయింది కాబట్టి ఎందుకంటే ప్రజల కోసం నిలబడి కొట్లాడే పార్టీ లేకుండా పోయింది కాబట్టి ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన కనిపించకుండా గల్లంతైపోయింది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది మీరు ఆశీర్వదించండి రెడ్డి బిడ్డను నేను పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలోని జాయితీ ఉంది మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది మీరు ఆశీర్వదించండి ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడతానని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది